హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించి 120+ టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. దీనిలో క్వశ్చన్, గాథా సప్తశతిని రచించింది ఎవరు? గాథా సప్తశతిని రచించింది, ఆన్సర్ హాలుడు. హాలుడు గాథా సప్తశతిని రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, వందే మాతర ఉద్యమ కాలంలో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రలోని జిల్లాలను సందర్శించారు. ఆయన మచిలీపట్నంలో బస చేసినప్పుడు ఎవరి అతిథిగా ఉన్నాడు? ఓకే, వందే మాతర ఉద్యమ కాలంలో బిపిన్ చంద్రపాల్ గారు వీరు ఆంధ్రలోని జిల్లాలను సందర్శించారు. అయితే ఆయన మచిలీపట్నంలో బస చేసినప్పుడు ఎవరి అతిథిగా ఉన్నారు? ఆన్సర్ రామదాసు నాయుడు వీరి యొక్క అతిథిగా ఉన్నారు. నెక్స్ట్ వన్, హైదరాబాద్లో నిజాం కళాశాలలను ఏ సంవత్సరంలో నెలకొల్పారు? ఆన్సర్ 1887లో నెలకొల్పారు, 1887లో. నెక్స్ట్ వన్, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టును ఎక్కడ నెలకొల్పారు? ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టును గుంటూరులో నెలకొల్పారు. ఆన్సర్ గుంటూరు. నెక్స్ట్ వన్, శాతవాహనుల పరిపాలన కాలంలో నిగమ సభలు ఏ పరిపాలనను నిర్వహించేవి? నిగమ సభలు ఇవి నగరముల యొక్క పరిపాలనను నిర్వహించేవి. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాష్ట్రంలో జరిగినటువంటి చాందా రైల్వే స్కీమ్ ఆందోళన దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఇది రాష్ట్రంలో ప్రజా చైతన్య ఆరంభాన్ని గురించి సూచిస్తుంది. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణదేవరాయల ఆంధ్ర భాషా నిలయాన్ని నెలకొల్పినటువంటి వారెవరు? ఆన్సర్ కొమర్రాజు లక్ష్మణరావు గారు. నెక్స్ట్ వన్, ఆంధ్ర రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బెజవాడ గోపాలరెడ్డి, వీరు ఆంధ్ర రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి. నెక్స్ట్ వన్, వేంగినేలినటువంటి తూర్పు చాళుక్యుల అధికార భాష ఏమిటి? వేంగిని పాలించినటువంటి తూర్పు చాళుక్యుల వీరి యొక్క అధికార భాష, ఆన్సర్ తెలుగు. నెక్స్ట్, ఈ కింది వారిలో ఇక్ష్వాకుల రాజధాని ఏమిటి? ఇక్ష్వాకుల రాజధాని ఏంటంటే విజయపురి. నెక్స్ట్, సతీహిత బోధిని అనేటటువంటి పత్రికను స్థాపించింది ఎవరు? ఆన్సర్ కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ అవతరణకు పూర్వము దోహదపడినటువంటి పెద్ద మనుషుల ఒప్పందం అనే ఒక ఒప్పందంపై సంతకం చేయబడింది, దానిపై ఎందుకు నాయకులు సంతకం చేశారు? పెద్ద మనుషుల ఒప్పందంపై నాయకులు ఎందుకు సంతకం చేశారు? ఇక్కడ క్వశ్చన్లో ఎంతమంది నాయకులు సంతకం చేశారు అనేది క్వశ్చన్ అనేది కరెక్ట్గా ఇవ్వబడలేదు. దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అవతరణకు పూర్వము దోహదపడినటువంటి పెద్ద మనుషుల ఒప్పందం అనే ఒక ఒప్పందంపై సంతకాలు చేయబడింది, అయితే దానిపై ఎంతమంది నాయకులు సంతకం చేశారు? ఆన్సర్ 8 మంది నాయకులు సంతకం చేశారు. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో శ్రీబాగ్ ఉడంబడికపై సంతకం చేయబడింది? శ్రీబాగ్ ఉడంబడికపై 1937 సంతకం చేయబడింది. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నెలకొల్పబడింది? ఆన్సర్ 1918.
నెక్స్ట్ ఈ కింది జాబితాలోని జత కాని వ్యక్తిని గుర్తించండి. జత కానటువంటి వ్యక్తి వారెవరంటే రామానంద తీర్థ, వీరు జత కానటువంటి వ్యక్తి. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఇంకా వి ఆళ్వార్ స్వామి, వీరు జత అయినటువంటి వారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో 1956వ సంవత్సరం నుంచి అవిచ్ఛిన్నంగా కొనసాగినటువంటి కాంగ్రెస్ పాలనకు ఒక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావంతో అడ్డుకట్టబడింది. అది ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఇది 1983వ సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్ వన్, 1934 సంవత్సరంలో ఏర్పడినటువంటి రాయలసీమ మహాసభ తొలి సమావేశం ఎక్కడ జరిగింది? రాయలసీమ తొలి మహాసభ అనేది, రాయలసీమ మహాసభ తొలి సమావేశం అనేది ఇది మద్రాసులో జరిగింది. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాష్ట్రంలో ఇత్తెహాడ్ ఉల్ ముస్లిమీన్ ఆవిర్భవించిన సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ 1927వ సంవత్సరంలో, 1927. నెక్స్ట్ వన్, సోషలిస్టు పార్టీ యొక్క ఆంధ్ర విభాగానికి ప్రథమ కార్యదర్శి ఎవరు? ఆన్సర్ ఎం అన్నపూర్ణయ్య, వీరు ప్రథమ కార్యదర్శి. నెక్స్ట్ వన్, అమరావతి స్థూపం ఎవరి పాలనా కాలంలో నిర్మితమైంది? ఆన్సర్ శాతవాహనులు, వీరి యొక్క పాలనా కాలంలో అమరావతి స్థూపం అనేది నిర్మితమైంది. నెక్స్ట్ వన్, ఇండియన్ యూనియన్ ప్రభుత్వంతో హైదరాబాద్ ప్రభుత్వం యథాతథ ఒప్పందాన్ని కుదుర్చుకున్న రోజు ఎప్పుడు? యథాతథ ఒప్పందాన్ని కుదుర్చుకున్నటువంటి రోజు ఎప్పుడంటే 29వ తేదీ 11వ నెల 1947వ సంవత్సరం, అంటే 29వ తేదీ నవంబర్ నెల 1947వ సంవత్సరంలో ఇండియన్ యూనియన్ ప్రభుత్వంతో హైదరాబాద్ ప్రభుత్వం యథాతథ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రలో జరిగినటువంటి శాసన ఉల్లంఘన ఉద్యమంలో డిక్టేటర్గా నియమితుడైన నాయకుడు ఎవరు? ఆన్సర్ కొండా వెంకటప్పయ్య. నెక్స్ట్ వన్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్, అంటే తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను రచించిందెవరు? ఆన్సర్ దేవులపల్లి రామానుజారావు, వీరు రచించారు. నెక్స్ట్ వన్, అతి ప్రాచీన శివాలయంగా పరిగణించబడుతున్నటువంటి పరశురామేశ్వర ఆలయం అనేది ఎక్కడుంది? పరశురామేశ్వర ఆలయం ఇది గుడిమల్లంలో ఉంది. నెక్స్ట్ వన్, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సాధనకై శ్రీ పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షను ఆరంభించిన రోజెప్పుడు? ఆన్సర్ అక్టోబర్ నెల 19వ తేదీ 1952వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, ఏ ఉద్యమకాలంలో తన ధైర్య సాహసాలను ప్రదర్శించడం ద్వారా ఆంధ్ర కేసరి అనేటటువంటి బిరుదు టంగుటూరి ప్రకాశం గారు పొందారు? అది ఏ ఉద్యమకాలంలో? ఆన్సర్ సైమన్ కమిషన్ బహిష్కరణ అనే ఉద్యమకాలంలో. నెక్స్ట్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కి తొలి అధ్యక్షుడు ఎవరో గుర్తించండి. ఆన్సర్ గోవిందరావు నావల్. నెక్స్ట్ వన్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతరం ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1938వ సంవత్సరంలో. నెక్స్ట్, 1932 సంవత్సరంలో అరవముదు అయ్యంగార్ అధ్యక్షతన హైదరాబాద్ నిజాంచే ఒక కమిటీ నియమించబడింది. అయితే ఆ కమిటీ ముఖ్యంగా ఏ రంగంలో సంస్కరణలు సూచనలను చేయటానికి ఏర్పడింది? అది ఏ రంగంలో? ఆన్సర్ రాజకీయ సంస్కరణల రంగంలో. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఏ సంవత్సరంలో బహిష్కరించబడింది?
ఆన్సర్ 1946వ సంవత్సరంలో బహిష్కరింపబడింది. నెక్స్ట్, తెలుగులో తొలుత అచ్చయినటువంటి గ్రంథం ఏమిటి? తెలుగులో తొలుత అచ్చయినటువంటి గ్రంథం ఆన్సర్ బైబిల్. నెక్స్ట్ వన్, తూర్పు ఇండియా వర్తక సంఘంలో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరిస్తూ మొట్టమొదటగా సంతకం చేసినటువంటి స్వదేశీ సంస్థానం ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్, జాతీయ భారత కాంగ్రెస్కి అధ్యక్షత వహించినటువంటి తొలి ఆంధ్రుడు పి ఆనందాచార్యులు వీరు ఏ సంవత్సరంలో కాంగ్రెస్ అధ్యక్షుడైనారు? ఆన్సర్ 1891వ సంవత్సరంలో. ఓకే, 1891 సంవత్సరంలో జాతీయ భారత కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు పి ఆనందాచార్యులు గారు కాంగ్రెస్కి అధ్యక్షులు అయినారు. నెక్స్ట్ వన్, అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనేటటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు? ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనేటటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరంటే జిడ్డు కృష్ణమూర్తి గారు. నెక్స్ట్ వన్, దామోదరం సంజీవయ్యను గురించి ఈ కింది ప్రస్తావనలలో సరికానటువంటిది ఏమిటి? ఆన్సర్, ఆయన ఎన్నికల్లో ఏనాడు ఓడింపబడలేదు అనేది ఇది సరికానటువంటిది. సరి అయినటువంటివి ఏంటంటే ఆయన అంటే ఎవరంటే దామోదరం సంజీవయ్య గారు, వీరు ఆంధ్రప్రదేశ్కి 2వ ముఖ్యమంత్రి. నెక్స్ట్ ఆప్షన్, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. నెక్స్ట్ ఆప్షన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా వీరు పనిచేశారు. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 ఆప్షన్స్ కూడా దామోదరం సంజీవయ్యకు సంబంధించి సరి అయినటువంటి అంశాలు. సరి కానటువంటిది ఓన్లీ ఆప్షన్ ఏ మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, మచిలీపట్నంలో జాతీయ కళాశాలలను స్థాపించిన సంవత్సరం. మచిలీపట్నంలో జాతీయ కళాశాలను స్థాపించిన సంవత్సరం ఆన్సర్ 1905వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, తెలుగులో తొలి నవల ఏదో గుర్తించండి. ఆన్సర్ రాజశేఖర చరిత్రం. నెక్స్ట్, మహాప్రస్థానంను రచించిందెవరంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు. నెక్స్ట్, ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలుత ఏర్పడినప్పుడు దాని యొక్క కార్యస్థానం ఎక్కడ ఉండేది? ఆన్సర్ విజయవాడ. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.